రంగారెడ్డి జిల్లా బుద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ టీకా కేంద్రాన్ని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్ చంద్రకళ, మాజీ కార్పొరేటర్తో పాటు ఆసుపత్రి సిబ్బంది, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కొన్నిసార్లు మండలి ఉడిగడం జరిగింది. ఇక్కడ కూడా రాజేంద్ర మున్సిపాలిటీలో ఫస్ట్గా హాస్పిటల్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కోవిడ్ అనేది కొన్ని రోజుల నుండి మనం ఎంతో ఇబ్బంది పెడుతూ నిజంగా కూడా మనని చాలా దృష్టం, చాలామంది చనిపోవడం కూడా జరిగింది. ఈరోజు నిజంగా కూడా మనం డాక్టర్స్ను, ఆశా వర్కర్స్ను, సిబ్బందిని, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా మనం అభినందించే అవసరం ఉన్నది. వాళ్ళ ప్రాణాలు తెగించి కూడా ఎంతో కష్టపడి ప్రజలను కాపాడాలనే ఆలోచనతో డాక్టర్స్ అంతా కూడా ఎంతో, నర్సులు అందరూ కూడా ఎంతో కష్టపడ్డారు. దాని మూలంగానే ఈరోజు మన తెలంగాణ వ్యాప్తంగా మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ముందుగా సిబ్బందికి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు అయితే నిర్ణయం తీసుకున్నది చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ప్రాణాలు తెగించి కూడా నువ్వు చూసినాం, మనం కోవిడ్ ఉన్నప్పుడు, కరోనా ఉన్నప్పుడు నిజంగా కూడా ప్రజలను, ఇప్పుడు మనం భయపడేది ఎప్పుడు అన్న చచ్చిపోతే, తమ్ముడు లేదు తమ్ముడు చచ్చిపోతే, అన్న భర్త చచ్చిపోతే కూడా భార్య లేని పరిస్థితిలో వాళ్ళు ప్రాణాలు తెగించి కూడా ఎంతో చేసినందుకు ఇలా ఫస్ట్ కాల్ ఇచ్చినందుకు వాళ్ళందరూ కూడా అభినందన తెలుపుతూ మొన్న నుంచి కూడా మేము చూస్తున్నాం.